ఎస్ ఇక ఇవాల్టికి ఆధార్ పాన్ లింక్ చేసుకునేందుకు చివరి గడువు తేదీ నవీన్ మీరు చేసుకున్నారా? సో చాలా మంది ఆధార్ సో ప్రతి అంశానికి ఇటు పాన్ లేకపోతే ఆధార్ అప్డేట్స్ వీటికి సంబంధించి మామూలుగా లేట్ చేస్తూ ఉంటారు చాలా మంది. ఇవాల్టితో ఆ గడువు ముగిసిపోతుంది. ఒకవేళ గడువు ముగిసిన తర్వాత కనుక లింక్ చేయడానికి ప్రయత్నిస్తే 500 రూపాయలు కూడా జరిమానా వేస్తున్నారు నవీన్. సో జూన్ 30 తర్వాత ఒకవేళ ట్రై చేస్తే 1000 రూపీస్ మనకు ఫైన్ పడుతుంది. ఎందుకు ఫైన్ అనుకునే వాళ్ళు ఈరోజు తొందరగా వెళ్ళి ఆధార్కి పాన్కి లింక్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన న్యూస్ చూద్దాం. ఆధార్ పాన్ లింక్ చేసుకునేందుకు గడువు ఇవాల్టితో ముగియనుంది. మార్చి 31లోగా ఆధార్ పాన్ కార్డులను తప్పనిసరిగా లింక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ తర్వాత కనుక చేస్తే 500 నుంచి 1000 రూపాయల వరకు ఫైన్ ఉంటుందని సిబిటి తెలిపింది. తర్వాత 3 నెలలు అంటే జూన్ 30 వరకు ఇంకా గడువు ఉంది, కానీ లింక్ చేస్తే గనక 500 నుంచి 1000 రూపాయల వరకు ఫైన్ చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇక మార్చి 31 తర్వాత ఆధార్తో అనుసంధానం చేయని పాన్లన్నీ ఇనాక్టివ్గా మారిపోతాయి. సో ఫైన్ కడితేనే మళ్ళీ పాన్ కార్డ్ యాక్టివేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇనాక్టివేట్ అవ్వడం వరకు ఎందుకు తీసుకెళ్తారని మనం ఒకసారి క్వశ్చన్ చేసుకోవచ్చు నవీన్. ఇక కంటిన్యూ నవీన్. ఎస్ మేత, బ్యాంకింగ్ సేవలను పొందడం, మరొకవైపు డెబిట్ క్రెడిట్ కార్డులను వాడటం, ఇలా ఆన్లైన్ చెల్లింపులు కావచ్చు, యూపీఐ చెల్లింపులు కావచ్చు, మొబైల్ బ్యాంకింగ్ ఇలాంటి సేవలన్నీ కూడా ఎలాంటి అవాంతరం లేకుండా పొందాలంటే మాత్రం ఖచ్చితంగా పాన్ను ఆధార్ను తప్పనిసరిగా అనుసంధానం చేయాల్సి ఉంటుంది. లేదంటే ఈ సేవలకు విఘాతం కలిగే ఆస్కారం కూడా ఉంది. దీంతోపాటు బ్యాంకులు ఆర్థిక సంస్థల నుంచి వచ్చే వడ్డీ, డివిడెంట్, మరోవైపు ఇతర ఆదాయాలపైన అధిక మొత్తంలో పన్ను కోత విధించే అవకాశం కూడా ఉంటుంది. ఒకసారి ఇలా విధించిన పన్నును తిరిగి వెనక్కి తీసుకునే అవకాశం కూడా ఉండదు. అంటే ప్రభుత్వం చెప్తూనే ఉంది 2 ఏళ్ల నుంచి పాన్ ఆధార్ లింక్ చేసుకోండి, లింక్ చేసుకోకపోతే కనుక ఇనాక్టివ్ అయిపోతుంది అని. కానీ కరోనా నేపథ్యం వచ్చింది కాబట్టి గడువు పెంపుకి ఒక నిర్ణయం తీసుకోమనడం, ఇప్పుడు కోవిడ్ తగ్గుముఖ కొంచెం పట్టింది కాబట్టి దీంతో మరొకసారి గడువు పెంచే అవకాశం లేదని తెలుస్తోంది. ఎందుకంటే 2 ఏళ్ల నుంచి ఈ కరోనా పాండమిక్ నడుస్తుంది కాబట్టి దానికి కొంచెం టైం ఇచ్చింది. కానీ 2 ఏళ్ల నుంచి ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. కానీ 2 ఏళ్ల నుంచి చెప్తున్నా కూడా ఇంకా చేసుకునే వాళ్ళు ఇవాళతో ఆ గడువు ముగుస్తుంది కాబట్టి ఒకసారి మీ ఆధార్ పాన్ లింక్ అయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆధార్ పాన్ లింక్ చేయడం ఉత్తమం అని చెప్పి ఇటు నిపుణులు కూడా చెప్తున్నారు. ఇందాక మీరు అన్నట్లు బ్యాంకింగ్కి ప్రతి దానికి మనకు ఆధార్ లింక్ ఉంటుంది, పాన్ లింక్ ఉంటుంది, ప్రతిదీ చూస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు చేసుకోకపోయినా ఎప్పుడైనా సరే చేయాల్సిందే. లేదంటే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఆ వివరాలకు సంబంధించి ఖచ్చితంగా ముందు కనిపిస్తుంది, మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఆ పాన్ తీసుకుని వెళ్ళినా అది ఇనాక్టివ్లో ఉంటుంది, అది యాక్టివ్ చేసుకోవడానికి టైం ఇంకొంచెం డబుల్ టైం తీసుకుంటుంది కాబట్టి ఇవాళ్ళే లాస్ట్ డేట్. సో ఎస్ ఎస్, గడువులోపు పాన్ ఆధార్ లింక్ చేయకుంటే ఆర్థిక కార్యకలాపాలపై ఖచ్చితంగా ప్రభావం పడుతుంది, పరిమితికి మించి లావాదేవీలు జరిపేందుకు వీలుండదు. ఇప్పటికే పలు బ్యాంకులు కూడా ఈ విషయాన్ని వినియోగదారులకు స్పష్టం చేశాయి కూడా. అంతేకాకుండా పాన్ ఇన్ యాక్టివ్గా మారిపోతుంది. దీంతో పాటు మరోవైపు ఆదాయ పన్ను శాఖ నుంచి నోటీసులు రావడం, 10,000 జరిమానా పడే అవకాశం ఉంది. ఇదే విషయంపై మరిన్ని వివరాలు సీనియర్ అనలిస్ట్ మామిడి గిరిధర్ గారిని అడిగి తెలుసుకుందాం. మార్చి 31 మనకు ఆధార్ కార్డు తర్వాత పర్మనెంట్ అకౌంట్ నంబర్, పాన్ అని అంటాం కదా మనం, పర్మనెంట్ అకౌంట్ నంబర్, ఇన్కమ్ ట్యాక్స్ పాన్ అకౌంట్, ఈ రెండింటినీ కూడాను అనుసంధానం చేయాలి, అంటే లింక్ చేయాలి అని చెప్పి ప్రభుత్వం డెడ్లైన్ పెట్టింది. 31 మార్చికి డెడ్లైన్ పెట్టింది. గతంలో జూన్ 30వ తారీఖుని 2021 డెడ్లైన్ ఇస్తే కనుక దాన్ని పొడిగించారు. పొడిగించిన తర్వాత ఇప్పుడు మార్చి 31కి ఆ డెడ్లైన్ పెట్టడం జరిగింది. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి, చాలా తప్పుడు పాన్ కార్డులు, అంటే 3-4 పాన్ కార్డులు తీసుకొని ఇన్కమ్ ట్యాక్స్ని, ఒక ప్రభుత్వానికి చెల్లించవలసిన ధనాన్ని వాళ్ళు ఎగ్గొడుతున్నటువంటి కొన్ని కేసులు బయటకు వచ్చినాయి. ఆధార్తో లింక్ అవుతే కనుక మీరు తప్పించుకునేటువంటి పరిస్థితి లేదు, అది ఒక విషయం అయితే. రెండవ విషయం, ఆధార్ కార్డు లింక్ అయినందువల్ల అడ్మినిస్ట్రేటివ్గా మీరు మళ్ళీ మీరు ఫైల్ చేసినటువంటి రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని సంతకం పెట్టి ఫిజికల్ కాపీని మీరు బెంగళూరుకు పంపించవలసిన అవసరం లేకుండా ఉంటుంది. కాబట్టి డైరెక్ట్గా మీరు ఆన్లైన్గా దీన్ని అప్లోడ్ చేస్తే కనుక మీరు రిటర్న్స్ ఫైల్ చేసినట్టు అవుతుంది. దానివల్ల ఎంతో అందరికీ వెసులుబాటు కలుగుతుంది అనే దిశగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మార్చి 31